नमस्ते स्त्री सत्य न्यूज के स्वागत जया बुलेटिन मुझे हेडलाइंस आत्मकूर उप ఎన్నికల్లో भारी मेजारिटी दिशगा वैसीपी प्रांतीय समन्वयकर्त బాలినేని శ్రీనివాస్ రెడ్డి సమాలోచనలు నెల్లూరులో కీలక సమావేశం నేతలతో బాలినేని భేటీ ఎలైట్ క్రికెట్ అకాడమీని సందర్శించిన ఇండియా టెస్ట్ క్రికెటర్ హనుమ విహారీ అకాడమీ నిర్వహణ తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన విహారీ ఏడుగుండ్లపాడులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఎన్ పాడు శాసన సభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు పలు సమస్యలపై అర్జీలు స్వీకరించిన టీజేఆర్ ఆత్మకూరు ఉప ఎన్నికలకు సంబంధించి వైసీపీ కీలక సమావేశం జరిగింది ఉప ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఐక్యంగా పనిచేసి భారీ మెజారిటీతో విజయం సాధించాలని పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త సీనియర్ శాసన సభ్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆర్కే రోజా జోగి రమేష్ పిలుపునిచ్చారు నెల్లూరు జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా శాసన సభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కిలివేటి సంజీవయ్య మానుగుంట మహీధర్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ ఆత్మకూరు వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బదిలీల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు వైఎస్ జగన్ ప్రభుత్వం శుభవార్త అందించింది ఉద్యోగుల బదిలీల ఫైల్పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతకం చేశారు జూన్ 17 లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఉన్నతాధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు నేడు లేదా రేపు ఉద్యోగుల బదిలీలపై ఉత్తర్వులు వెలువడనున్నాయి ఒంగోలు శివారు నర్జీ రెస్టారెంట్ ప్రాంగణంలో ఎలైట్ క్రికెట్ అకాడమీని ఇండియా టెస్ట్ క్రికెటర్ హనుమ విహారీ సందర్శించారు అకాడమీ నిర్వహణ తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు క్రికెట్ క్రీడలో శిక్షణ పొందే వారికి మెలకువలు సూచనలు అందజేశారు ఎలైట్ క్రికెట్ అకాడమీ కోచ్ టి వంశీకృష్ణ హనుమ విహారీ ఎలైట్ కు రావడం సంతోషకరమని పేర్కొన్నారు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మణ్ రెడ్డి ట్రెజరర్ సత్యనారాయణ పాల్గొన్నారు अशोक ग्रूप फोटो दिगे प्रेस मीट जरूरी एलाइट क्रिकेट अकाडमी इकड़ी विजिट ना फ्रेंड वंशी अकाडमी बटे इतना अंदर आपर्चुनिटी इच्छी इकड़ फेसिलिटीज यूज चाल मंची फेसिलिटीज ओंगोल अकाडमी एलाइट अकाडमी सो इला अंदर एंकरेज बेसिकली वंशी कोसम अकाडमी इंका पेद स्थाई एदगालनी इंका चाल मंदी स्टूडेंट्स इकड़ी कोचिंग इंका स्टेट आंध्र की रिप्रजेंट ऐज अ क्रिकेटर नो मल्ल गेम कोसम एदाली अनी अकाडमी पेटों चला मंची ऐडिया अंड कंग्रेचुलेशन चुप्तना वंशी की अंड चप्पिनट्टु इंका अकाडमी इंका पेद हाई लेवल इंका मंची फेसिलिटीज यंग प्लेयर्स यंग एथलीट्स की इव्वालनी अंड अट्लाने एथलीट्स कूडा यंग प्लेयर्स ई फेसिलिटीज यूज चेसुकोनी इंका स्टेट की अट्लाने इंडिया कूडा रिप्रजेंट चेयालनी कोरुकुंटुन्नानु गुड ईवनिंग एव्रीवन फस्ट आफ् आल నేను అడగగానే ఇక్కడ ఒంగోలు కి హనుమ విహారీ
ఈ ఎలైట్ క్రికెట్ అకాడమీని విజిట్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో ఇండియా ఇంటర్నేషనల్ రిప్రజెంట్ చేసిన వాళ్ళు చాలామంది తక్కువ. అందులో రిప్రజెంట్ చేసి ఇంకా కంటిన్యూ అవుతున్న ప్లేయర్స్ చాలా రేరు. అందులో హన్మ విహారీ ప్రజెంట్ ఆడుతూ ఉన్నాడు. అండ్ తను ఇంటర్నేషనల్ కెరీర్ ఛాన్సెస్ ఎలా వచ్చినాయి అంటే, మన ఓల్డ్లోనే యావరేజ్ పరంగా చూసుకుంటే బ్యాటింగ్ యావరేజ్గా బ్రాడ్మన్ తర్వాత సెకండ్ హైయెస్ట్ విహారీదే ఉంది. సో తను ఇంటర్నేషనల్ డెబ్యూ చేయడానికి ఎంత కష్టపడి ఎంత పర్ఫామ్ చేస్తే ఆ లెవెల్లో ఆడారో పిల్లలు కూడా కొద్దిగా అది ఎగ్జాంపుల్గా చూసుకొని మంచిగా ప్రాక్టీస్ చేసి. మద్దిపాడు మండలం ఏడుగొండపాడులో శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామంలో ఇంటి స్థలాలు కావాలంటూ 9 మంది అర్జీలు ఇచ్చారు. పరిశీలించి న్యాయం చేయాలని ఎమ్మెల్యే తహసీల్దార్కు సూచించారు. గ్రామ శ్మశాన సమస్యలు స్థానికులు చెప్పారు. గతంలో గ్రామానికి చెందిన కొందరు శ్మశాన స్థలాన్ని దానం చేస్తారని చెప్పారు. శ్మశానానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని వీఆర్ఓ ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు వస్తున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. గ్రామంలో 656 ఇళ్లు ఉండగా 410 ఇళ్లను సోమవారం ఉదయం నుండి రాత్రి 9 గంటల వరకు సందర్శించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మీనారాయణ, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి చుండూరి రవిబాబు, మండల నాయకులు వాకా కోటిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు తెల్ల భాగ్యలక్ష్మి, సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ నారా విజయలక్ష్మి, పోతినేని శ్రీనివాసరావు, ఘట్టినేని అయ్యన్న, రాష్ట్ర మహిళా కార్యదర్శి సన్నపురెడ్డి రవణమ్మ తదితరులు పాల్గొన్నారు. అవునా, నచ్చిందా మీకు? 3 సంవత్సరాలు అయింది కదా అలకరించిన మంత్రి ఉన్నారు. ఓకేనా? నీకు కూడా ఆశీర్వాదం ఉన్నా ఒంటరి మహిళ నష్టాన్ని చేయాలి, పీటీసీ సంఘాలతో జీతపత్యాల వ్యత్యాసాన్ని సరిచేయాలి, రివర్స్ పిఆర్సీ జీవోలను సరిచేయాలి. నేషనల్ హైవే హైట్ అయింది, కాలనీ నగరంలోని ఏనుగు చెట్టు వద్ద గల మస్టర్ కార్యాలయంలో పారిశుద్ధ కార్మికుల హాజరు శాతాన్ని కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు పరిశీలించారు. పారిశుద్ధ పనుల నిర్వహణలో ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూపర్వైజర్లకు సూచించారు. చెరువుకొమ్ము పాలెంలోని ఎస్టీ కాలనీ, తుఫాన్ కాలనీలలో పర్యటించి పాడైపోయిన బోర్లను పరిశీలించారు. త్రాగునీటికి ఇబ్బంది ఉంటే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని సూచించారు.
కార్పొరేషన్ వాటర్ ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి? అది ఇసుకలేదు, ఇసుకపోతాను, మొత్తం ఇసుక పుడిపోద్ది. ప్లాస్టిక్ బాటిల్స్ ఏం చేయకుండా డబ్బులు ఆడ బాగానే వేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక అంతకుముందు ప్రభుత్వం నేను డబ్బులు ఆడలేదు, మమ్మల్ని ఏం చేయలేదు. డబ్బులు ఎవడీముని బదలాడలేదు. పొడి చేస్తా సరిచే అంటే మామూలుగా కిరిగి పొడి తింటావచ్చు, తెచ్చి పుట్టే అయ్యేమో దాంట్లో చేస్తున్నారు. చిన్న పచ్చిన దాంట్లో పడతాం ఎట్టగా ఏంటి కానీ రెండు పట్ల రెండు మూడు ఇంటికి మంది పాలని బ్యాటరీలు సాయంత్రం బ్యాటరీ అయినా సపరేట్ కావాలన్నమాట. అయ్యా కలుపుకోరు. దర్శి మండలం తహసీల్దార్గా పనిచేసిన వరకుమార్ గత ఫిబ్రవరి 24న సస్పెన్షన్కు గురికాగా తాజాగా రివర్షన్ ఇచ్చి సీనియర్ సహాయకునిగా నియమించారు. కురిచేడు మండల ఇన్ఛార్జ్ తహసీల్దార్గా వరకుమార్ పనిచేస్తున్న సమయంలో పొట్లపాడు గ్రామంలోని భూమిని ప్రభాకరన్ వెంకటేశ్వరరావు పేర్లతో ఆన్లైన్ చేశారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో కలెక్టర్ వరకుమార్ను సస్పెండ్ చేశారు. విచారణ అనంతరం డీటీ నుంచి సీనియర్ సహాయకునిగా రివర్షన్ ఇచ్చారు. పోస్టింగ్ ఎక్కడనేది తెలపలేదు. సంక్షేమ పాలనంటే పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకులు విద్యుత్ ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపడమేనని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు విమర్శించారు. మండలంలోని గురిజేపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం టీడీపీ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. మూడేళ్లలో అభివృద్ధి పనులు చేయడంలో వైసీపీ విఫలమైందన్నారు. జిల్లాలో రైతుల నుంచి పసుపు కొనుగోలు చేసేందుకు త్వరలో కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు జేసీ అభిషిక్త కిషోర్ తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం క్వింటా 6,850 రూపాయలకు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ఈ పంటలో నమోదు చేసుకున్న పసుపు రైతులు యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఒక్కో రైతు నుంచి అత్యధికంగా 30 క్వింటాళ్ల వరకు పసుపు తీసుకోనున్నారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో శివాని స్కూల్ ఉత్తమ ఫలితాలు సాధించిందని పాఠశాల కరస్పాండెంట్ నాగేశ్వరరావు తెలిపారు. పాఠశాలలో చదివే సిహెచ్ మేఘన 586 మార్కులు సాధించిందని తెలిపారు. శివాని స్కూల్ నుండి 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించినట్లు నాగేశ్వరరావు తెలిపారు. మార్కులు సాధించిన విద్యార్థులను పాఠశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు. జిల్లాలో ఆక్వా పరిశ్రమతో పాటు అనుబంధ వ్యాపారాలు నానాటికి పెరుగుతున్న నేపథ్యంలో వాటికి కావలసినంత ఐస్ ఉత్పత్తి చేయడానికి ఫ్యాక్టరీలు ఏర్పాటవుతున్నాయి. ఒంగోలుతో పాటు వివిధ ప్రాంతాల్లో ఐస్ ఫ్యాక్టరీలు లాభదాయకమైన పంధాలు నడుస్తున్నాయి. ఆక్వా వృద్ధికి అనుబంధంగా ఐస్ ఫ్యాక్టరీలు తమ వ్యాపార అభివృద్ధికి పెంపొందించుకుంటున్నాయి. ఏటా 10 కోట్ల రూపాయలకు పైనే వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. ఆక్వాకు అనుబంధంగా విస్తరించిన ఐస్ ఫ్యాక్టరీలపై ప్రత్యేకం. Thank you.
జిల్లాలోని ఒంగోలులో 6, సింగరాయకొండలో 10 పరిశ్రమలు ఉన్నాయి. జరుగుమల్లి మండలం మున్నంగిలో 20 ఎకరాల్లో సీ ఫుడ్స్ పరిశ్రమ ఉంది. ప్రధానంగా సముద్ర తీర ప్రాంతానికి ఐస్ పరిశ్రమలు దగ్గర ఉంటాయి. ఎక్కువ శాతం చెరువుల్లో పండించే రొయ్యలు చేపల ఎక్స్పోర్ట్స్కు ఈ ఐసును ఎక్కువగా వాడుతుంటారు. కంటైనర్లలో చేపలు రొయ్యలు ఒరిస్సా భీమవరం తదితర ప్రాంతాలకు వెళ్తుంటాయి. జిల్లాలో పరిశ్రమలు ఎక్కువ శాతం బోర్ వాటర్నే ఉపయోగిస్తారు. ఈ పరిశ్రమలు కూడా విద్యుత్ కోతల వలన నష్టాల బాటలో పయనిస్తుంది. ప్రస్తుతం విద్యుత్ కోతలో సడింపు వలన కొంచెం మెరుగైంది. ఒక బ్లాక్ 110 కేజీలు వస్తుంది. రోజుకు ఒక పరిశ్రమలో 230 బ్లాకులు తయారు చేయవచ్చు. వేసవి కాలం కావడంతో ఒక బ్లాక్ తయారీకి 50 గంటలు పడుతుంది. ఒక ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే స్థలం కాకుండా 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. కరోనా సమయంలో వ్యాపారాలు సక్రమంగా లేకపోయినా ఉద్యోగులకు మాత్రం జీతాలు ఇవ్వాల్సి వచ్చింది. ముడి సరుకు ధరలు బాగా పెరిగాయి. మెయింటెనెన్స్, మిషనరీ మరమ్మతులు, వెల్డింగ్ పనులు, మేస్త్రీల ధరలు పెరగడంతో నష్టాల బాటలోనే నడుస్తున్నాయి. రహదారుల పక్కన జ్యూస్ షాపుల్లో, దుకాణాల్లో పానీయాలు సేవించాలంటే రోగాలు కొని తెచ్చుకోవటమేనని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. పానీయాలను చల్లబరిచేందుకు వినియోగించే ఐస్ తయారీ అపరిశుభ్రమైన నీటిని వాడుతుండటంతో అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. దీర్ఘకాలంలో క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం కూడా పొంచి ఉంది. జిల్లాలోని ఐస్ తయారీ కంపెనీల్లో అధిక శాతం అపరిశుభ్ర నీటిని వినియోగిస్తున్నారని విజిలెన్స్ అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఐస్ తక్కువ ధరకు లభిస్తుండటంతో కూలింగ్ పాయింట్ల నిర్వాహకులు వాటిని విత్తల విడిగా వినియోగిస్తున్నారు. 90% జ్యూస్ సెంటర్లు, కూలింగ్ పాయింట్లు, చల్లని పానీయ కేంద్రాలు, సబ్ సెంటర్లు, చెరుకు రసం బండ్ల వారు వీటిని వినియోగిస్తున్నారు. వాటిని సేవిస్తున్న జనం రోగాల బారిన పడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ పూర్తిగా లోపించింది. కలుషిత నీటిలో తయారైన ఐసు వినియోగంతో ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే సూక్ష్మ క్రిముల వల్ల నీళ్ల విరోచనాలు అవుతాయని అన్నారు. బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్, పారాటైఫాయిడ్, కలరా తదితర వ్యాధులు సంభవిస్తాయి. పచ్చ కామెర్లు, నారా కురుపు, రక్తహీనత వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. ఆమ్లం క్షారం ఎక్కువగా ఉండే గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ సమస్యలు ఉత్పన్నమవుతాయి. కళ్ళు, చర్మం, ముక్కు సంబంధిత సమస్యలు, గొంతు ఇన్ఫెక్షన్లు, థైరాయిడ్, సైనటిస్, జలుబు తదితర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఐస్ తయారీకి వాడే నీటిలో రసాయనాల ప్రమాదం ఉంది. ఐస్ తయారీ చేసేందుకు వినియోగించే నీటిలో రసాయనాలు ఉంటే దీర్ఘకాలిక వ్యాధులు సంభవిస్తాయి. నీటిలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంటే ఫ్లోరోసిస్, ఎముకల పగుళ్ళు బారటం, మాంగనీస్ ఎక్కువగా ఉంటే మెదడు వాపు వ్యాధి, ఆర్సినిక్ ఉంటే క్యాన్సర్లు, మెర్క్యూరీ ఉంటే శ్వాసకోశ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ఐస్కు దూరంగా ఉండటమే ఎంతో మేలు. వేసవికాలం నేపథ్యంలో కూలింగ్ పాయింట్లలో కలుషిత నీటితో తయారయ్యే ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఆరోగ్యానికి ఇది చాలా హానికరం కలిగిస్తుంది. చల్లదనం కోసం ఇంట్లోనే మంచి నీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వినియోగించుకోవటమే ఉత్తమం. మాకు కరోనా రాముందు చేసరికి వ్యాపారం ఒక మాది బాగానే సాగినాయి. కరోనా టైం దాదాపు 7 నెలల పాటు ప్లాంట్లను మూసేసి కూర్చున్నాం. ఈ 7 నెలల పాటు కుర్రోళ్ళకి డబ్బులు జీతాలు ఇవ్వకుండా లేదు, వాళ్ళకి ఇస్తూనే ఉన్నాము. అటువంటి ప్లాంట్కి ఇస్తూ లేకుండా అవి కడుతూనే వచ్చాము. పుట్టిన ఆ ప్లాంట్కి 160,000 నెలకి ఇస్తూ నడిచింది బ్యాంక్ లోను. ఇవన్నిటికి సుమారు దాదాపు 20 లక్షల నష్టపోయి ఉన్నాం ఈ కరోనా 6 నెలల పాటు. నష్టపోయినాక మెల్లగా మళ్ళీ స్టార్ట్ అయినాయి, కాస్త నడుస్తూ వచ్చినాయి. మళ్ళీ స్టార్ట్ చేసుకుని వెళుతూ వచ్చాం. మొన్న 6 నెలల కింద రూపు ఛార్జెస్ అని యూనిట్కి రూపాయి పెంచేశారు. మళ్ళీ ఎమ్మటినే ఇప్పుడు మరి కరెంట్ ఛార్జెస్ పెంచేశారు. అందరికీ పెంచడం వల్ల మాకు ప్రొడక్షన్ కాస్ట్ అయినప్పుడు మనందరూ 5 లక్షలు కట్టేవాడిని, ఇప్పుడు 6-4 లక్షలు కట్టాల్సింది కరెంట్ బిల్లు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మాకు అప్పు ఇచ్చేవాళ్ళంటే ఎవరు ఏమి ఉండదు, మీ అందరికి అప్పు ఇవ్వాలి మళ్ళీ అంటే ఉన్న వాస్తవం అండి. ఇదంతా మామూలుగా సార్, మా ఐస్ వెళ్ళేది వచ్చేసరికి రొయ్యలకి చేపలు ఎక్స్పోర్టింగ్లో వెళ్ళేది ఐస్ మాది అనేది. మీరు అన్నారు కదా జ్యూస్ షాపులు అని, వాళ్ళు చిల్లర్స్ మెయింటైన్ చేస్తున్నారు. 90% ఒంగోలులో జ్యూస్ షాపులు పెద్ద చిల్లర్స్ మెయింటైన్ చేస్తారు అంటే ఐస్ గడ్డ వాళ్ళే తయారు చేసుకుంటున్నారు. ఇక్కడ ఏ ప్లాంట్ నుంచి ఐస్ వెళ్ళినా కానీ ఒకటి చేపలకి లేదా రొయ్యలకి, ఒంగోలు 6 ఉన్నాయండి. మన జిల్లా గట్టిగా 30 ప్లాంట్లు ఉంటాయండి. ఇంకా డేట్ పెంచాలని అనుకుంటున్నాం కానీ జరగట్లేదు. ఏ అయినా కానీ ఇప్పుడు మళ్ళీ కరెంటు ఛార్జీలు పెరిగి దీని గుండా నష్టాల్లో పోయాం. ఈ లీజుకు నడిపే వాళ్ళు మేము ఎంత ఇబ్బందులు పడుతున్నామంటే కరోనా 2 సంవత్సరాలు కూడా మనసు వర్క్ లేపన కూడా 2 సంవత్సరాలు ఆగలేదు ప్లాంట్. మూమెంట్లు ఆగినప్పుడు అలా కూడా మనం వర్కర్లు ఏం పంపిలా, ఇక్కడే ఉంచుకున్నాం. నేను శ్రీకాకుళం నుంచి తెచ్చుకున్నాం మనుషుల్ని, ఇప్పటివాళ్ళు కాదు నలుగురు. చుట్టుపక్కల మన చేపల చెరువులకి రొయ్యల చెరువులకి వెళ్ళింది అంతే. వాటర్ అండి, వాటర్ బోర్ వాటర్. దాదాపుగా ఈ 3 సంవత్సరాల్లో ఒక 6 లక్షల నష్టాల్లో ఉన్నాను నేను. ఇప్పటికి 6 లక్షలు నష్టపోయాము, ఇంకా ఉన్నా మనకి ఇంకొక 6 లక్షలు నష్టపోతాం. ఎక్కడి నుంచి తెచ్చి పెడతాం? ఒక వర్కర్గా వర్క్ చేస్తాను వాళ్ళతో, నేను వర్కర్లతో నేను కూడా చేస్తాను వర్క్.
స్పందన ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని ఎస్పీ మల్లిక గారు పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం స్పందన కార్యక్రమాన్ని ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఎస్పీ మల్లిక గారు హాజరై ప్రజలతో ముఖాముఖి నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు. కుటుంబ వివాదాలు, భర్త అత్తింటి వేధింపులు, భూ వివాదాలపై అధిక సంఖ్యలోను మొత్తం 59 ఫిర్యాదులు అందాయి. చట్ట పరిధికి లోబడి పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె నాగేశ్వరరావు, ఎస్బీ డిఎస్పీ మర్యదాసు, ట్రాఫిక్ డిఎస్పీ మల్లికార్జునరావు, దిశ డిఎస్పీ పల్లపరాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ స్థాయి సంఘాల సమావేశం పాత జడ్పీ సమావేశం హాల్లో ప్రారంభమైంది. వివిధ కమిటీల చైర్మన్ల అధ్యక్షతన స్థాయి సంఘ సమావేశాలు జరిగాయి. జడ్పీ చైర్పర్సన్ బూజేపల్లి వెంకాయమ్మ చైర్మన్గా ఉన్న సంఘాలలో పురోగతిని సభ్యుల ద్వారా సమీక్షించారు. సంబంధిత అధికారులను వివరణ కోరారు. ప్రజా వ్యతిరేక పాలన పట్ల ప్రజలు విసుగు చెంది టీడీపీ పట్ల మొగ్గు చూపుతున్నారని కనిగిరి ఇన్ఛార్జ్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. పామూరులో వైసీపీ సానుభూతి పరులు టీడీపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు వైసీపీని వీడి గ్రామ పార్టీ అధ్యక్షులు శంకర్, మాజీ జడ్పీటీసీ సభ్యులు మాల్యాద్రి చౌదరి ఆధ్వర్యంలో ఉగ్ర నరసింహారెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఓకే సార్. మరి వెనకబడ్డ సామాజిక వర్గాలు, అదేవిధంగా డీసీ మరి ఎస్సీ సెగ్మెంట్లో అందరూ ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరటం అనేది ఒక పాజిటివ్ సంకేతం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే డీసీలు మరి ఎస్సీలు. అటువంటి తరుణంలో ఇంకా 2 సంవత్సరాలు అధికారం ఉన్న మా కొద్దు గత ఎలక్షన్లో మేము పొరపాటు చేశాం, మా పార్టీలో మేము ఉంటామని చెప్పి తిరిగిలో పార్టీలోకి వచ్చిన నకటాపురం ఈరోజు పార్టీలో చేరుతున్న వారందరినీ స్వాగతిస్తూ మరి వాడికి ఎప్పుడూ అండగా ఉంటూ కులాలు మతాలకు అతీతంగా ప్రజాక్షేమం కోసం పాటు ఉన్న తెలుగుదేశం పార్టీలో మీరందరూ చేరినందుకు స్వాగతిస్తూ నేను కూడా ఎప్పుడూ మీకు ఏ కష్టం వచ్చినా ఏదన్నా మీ తోడు. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను జూలై 6 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫీజు చెల్లించేందుకు ఈ నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు గడువు ఉందని తెలిపారు. 50 రూపాయల ఆలస్య రుసుముతో జూన్ 21వ తేదీ నుంచి ఆయా సబ్జెక్టుల పరీక్షా తేదీకి ఒకరోజు ముందు వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. ఆక్వాలో దానా ఖర్చు పెరిగింది. విద్యుత్ బిల్లులు తడిసిమోపడవుతున్నాయి. మరోవైపు జనవరి నుంచి రొయ్యల ధరలు కిలోకి 200 రూపాయల వరకు తగ్గాయి. గత 20 రోజుల్లోనే ధర 90 రూపాయల వరకు పడిపోవడంతో సాగు పట్ల సందిగ్ధంలో పడ్డారు. పంట సాగు ప్రారంభంలో ధరలకు చేతికొచ్చే సమయంలో ఇచ్చేదానికి పొంతన ఉండడం లేదని రైతులు వాపోతున్నారు. జనవరిలో 30 కౌంటు రొయ్య ధర కిలో 600 వరకు వచ్చింది. తర్వాత క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం 400 రూపాయల స్థాయికి చేరింది. సగటున 200 రూపాయలు తగ్గింది. 50 కౌంటు రొయ్యలకు కూడా ఇప్పుడు 300 రూపాయలు మాత్రమే తగ్గుతుంది. పరిశ్రమలకు విద్యుత్ కోతల అమలు సమయంలో కూడా వ్యాపారులు రొయ్యల ధరలను సగటున కిలోకి 50 రూపాయల వరకు తగ్గించారు. తర్వాత కిలోకి 30 నుంచి 40 రూపాయల వరకు పెంచినా మళ్లీ తగ్గుదల మొదలైంది. 50-60 కౌంటు రొయ్యలను అడగటం లేదని, బతిమాలితే ధర తగ్గించుకుంటున్నారని రైతులు చెబుతున్నారు. ఎంపేడ మత్స్యశాఖ అధికారుల నియంత్రణ కొరవటంతో ధరలు ఇష్టారాజ్యంగా తగ్గించేస్తున్నారని పలువురు రైతులు మండిపడుతున్నారు. 20 రోజుల వ్యవధిలోనే 30 కౌంటు రొయ్య ధర 510 రూపాయల నుంచి 420 రూపాయలకు పడిపోయిందని రైతులు తెలిపారు. సగటున టన్నుకు 100 రూపాయలకు పైగా నష్టపోతున్నామని వాపోయారు. రైతులు కిలో రొయ్యల ఉత్పత్తికి సగటున 300 రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. అమ్మకం ద్వారా సగటున కిలోకి 250 రూపాయల నుంచి 270 రూపాయలు మాత్రమే వస్తుంది. కిలోకి 40 రూపాయల చొప్పున నష్టపోతున్నామని ఒంగోలుకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా రైతులకు విద్యుత్ భారం పెరిగింది. గతంలో యూనిట్కి ఛార్జీ 1.50 రూపాయలుండగా ఇప్పుడు 4 రూపాయల చొప్పున చెల్లించాల్సి వస్తుంది. ఆక్వా జోన్లో సాగు చేసేవారికి 10 ఎకరాల వరకే రాయితీని పరిమితం చేయడంతో పలువురు రైతులకు లక్షల్లో బిల్లులు వస్తున్నాయి. రొయ్యల దానా ఖర్చు భారీగా పెరిగింది. 2021 ఆగస్టుతో పోలిస్తే కిలోకి 17 రూపాయల చొప్పున అధికమైంది.
ప్రభుత్వ ఆదేశాలతో కిలోకి 2 రూపాయల చొప్పున తగ్గించారు. రొయ్యల చెరువుల్లో వాడే రసాయనాల ధరలు కూడా భారీగానే పెరిగాయి. ఆక్వా నష్టాలతో రైతులు ఇప్పటికే పునరాలోచన పడుతున్నారు. రెండు పంటలు వేసేవారు ఒక పంటకే పరిమితమవుతున్నారు. ఇప్పుడు అదీ నష్టాలు మిగులుస్తోంది. లీజులు తెచ్చుకున్న వారు చెరువుల్ని వదిలేసిపోతున్నారు. ఉత్పత్తిదారులను నిర్లక్ష్యం చేస్తే రైతులే కాకుండా అనుబంధ పరిశ్రమల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని రైతులు పేర్కొన్నారు. రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని ఆందోళన వెలిబుచ్చారు. ప్రస్తుతం 43 గ్రాముల బరువైన రొయ్య వస్తే 50 కౌంటుగా లెక్క వేస్తున్నారు. 40 కౌంట్ 50 కౌంట్ రొయ్యల ధర తేడా కిలోకి 100 రూపాయలు ఉంటుంది. అంటే టన్నుకి లక్ష మేర నష్టపోతున్నారు. అలా కాకుండా 43 గ్రాములకు ఎంత ధర వస్తే అంతే చెల్లించే విధానం అమలు చేయాలని రైతులు కోరుతున్నారు. గుజరాత్, పశ్చిమ బెంగాల్లో ఈ విధానం ఉందని, ఆక్వా సాగులో అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లోనూ ఈ విధానం అమలు చేయాలని రైతులు కోరుతున్నారు. తరచుగా రైలు ప్రయాణాలు చేసేవారికి శుభవార్త. ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే టికెట్ల పరిమితిని ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ పెంచింది. ఇప్పటి వరకు ఆన్లైన్ యూజర్లు నెలలో 6 టికెట్లు మాత్రమే బుక్ చేసుకోవడం వీలవుతుంది. యూజర్ ఐడిని ఆధార్ నెంబర్తో లింక్ చేస్తే 12 టికెట్ల వరకు బుక్ చేసుకోవచ్చు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ పరిమితిని రెట్టింపు చేస్తున్నట్టు ఐఆర్సీటీసీ సోమవారం ప్రకటించింది. దీన్ని అనుసరించి ఆధార్తో సంబంధం లేకుండా ఒక యూజర్ ఒక నెలలో 12 టికెట్ల వరకు బుక్ చేయవచ్చు. అలాగే యూజర్ ఐడితో ఆధార్ నెంబర్ను లింక్ చేసుకుంటే 24 టికెట్ల వరకు బుక్ చేసుకోవచ్చు. దీనికోసం సంబంధిత ప్రయాణికుల్లో ఎవరైనా ఒకరి ఆధార్ నెంబర్ను వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే వారికి తాజా నిబంధనలు వర్తిస్తాయి. తరచుగా రైలు ప్రయాణాలు చేసేవారికి ఈ నిర్ణయం వల్ల ప్రయోజనం ఉంటుందని ఐఆర్సీటీసీ పేర్కొంది. రైళ్లలో పరిమితికి మించి లగేజీని తీసుకువెళ్తే భారీగా జరిమానా విధించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రయాణించే క్లాసును బట్టి లగేజీకి పరిమితులు విధించింది. ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులు 70 కేజీల వరకు లగేజీని తీసుకువెళ్లొచ్చు. ఏసీ 2 టైర్ అయితే 50 కేజీలు, 3 టైర్ చైర్ కార్ స్లీపర్ అయితే 40 కేజీలు, సెకండ్ క్లాస్ అయితే 35 కేజీల వరకు లగేజీని అనుమతిస్తారు. దీనికి కనీస ఛార్జీ 30 రూపాయలు వసూలు చేస్తారు. లగేజీ పరిమితి దాటితే ప్రత్యేకంగా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దూరాన్ని బట్టి దీనికి ఛార్జీ నిర్ణయిస్తారు. అలాగే పరిమితికి మించి లగేజీ తెచ్చినందుకు జరిమానా కూడా విధిస్తారు. కాగా తక్కువ లగేజీతో రైళ్లలో ప్రయాణించి జర్నీని ఎంజాయ్ చేయాలని ప్రయాణికులకు రైల్వే శాఖ సూచించింది. లగేజీ ఎక్కువగా ఉంటే తోటి ప్రయాణికులకు అసౌకర్యంగా ఉంటుందని పేర్కొంది. అలాగే లగేజీ ఎక్కువగా ఉండడంతో చాలా సందర్భాల్లో దాన్ని ఎత్తడానికి దించడానికి సమయం సరిపోక ప్రయాణికులు చైన్ లాగుతున్నారని రైల్వే శాఖ వెల్లడించింది. మండలంలోని కరవతి అభయాంజనేయ స్వామి 8వ వార్షికోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అభయాంజనేయ స్వామిని దర్శించుకోవడం వల్ల కలిగే లాభాలను, హనుమతు వైభవం, ఆధ్యాత్మికత గురించి జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు వివరించారు. అభయాంజనేయ స్వామి విగ్రహావిష్కరణ సంఘం ఆధ్వర్యంలో రాత్రి గ్రామోత్సవం జరిగింది. కార్యక్రమాలను ఆగమ ప్రతిష్టాపనాచార్య కేశవాచార్యులు, నారాయణం హనుమాచార్యులు, ఎస్ కాశీ విశ్వేశ్వర శర్మ పర్యవేక్షించారు. దేవరామః వేద వేదాంగ పారగాయ నమః, ప్రతి గ్రామ స్థితాయ నమః, సాధ్యాయ నమః, స్ఫూర్తిదాత్రే నమః, గుణాకరాయ నమః, నక్షత్రమాలినే నమః, భూతాత్మనే నమః, సురభయే నమః, కల్పవృద్ధాయ నమః, స్వయం జ్యోతిష్యే నమః, అనాకులాయ నమః, జ్యోతిర్జ్యోతిష్యే నమః నమః. ఓం పుచ్చాలంక విదాహకాయ నమః, పుచ్చవర్ధాయ నమః, యాతుధానాయ నమః, యాతుధానిరుపుక్రియాయ నమః, ఛాయపహారిణే నమః, భూతాశయాయ నమః, లోకేశాయ నమః, సద్గతిప్రదాయ నమః, ప్లవంగమీశ్వరాయ నమః, క్రోధాయ నమః, క్రోధరం శక్తాయ లోచనాయ నమః. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ దిశగా వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి సమాలోచనలు.
నెల్లూరులో కీలక సమావేశం, నేతలతో బాలినేని భేటీ. ఎలైట్ క్రికెట్ అకాడమీని సందర్శించిన ఇండియా టెస్ట్ క్రికెటర్ హనుమ విహారీ అకాడమీ నిర్వహణ తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన విహారీ. ఏడుగుండ్లపాడులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఎన్పాడు శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు పలు సమస్యలపై అర్జీలు స్వీకరించిన టీజేఆర్. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట, కన్నీళ్లు నీకు కష్టం ఉందని మాత్రమే తెలుపుతాయి, నీ కష్టాలు తొలగించడానికి అవి ఉపయోగపడవు. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం.